Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అందరికీ నమస్కారం. నేను ప్రియా పొంగురు. నిన్న నేను పోలీస్ స్టేషన్కి అదే పనిగా ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను రాయదుర్గం పోలీస్ స్టేషన్లో. ఇంతవరకు నాకు ఆ ఎఫ్ఐఆర్ కాపీ నాకు రాలేదు. ఐ కెన్ అండర్స్టాండ్ పోలీస్ ఆఫీసర్స్ అంటే ఒకళ్ళ కింద వాళ్ళకి బాసులు ఉంటారు, వాళ్ళకి బాసులు ఉంటారు, వాళ్ళకి బాసులు ఉంటారు. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ డాటర్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. మీతోటి ఎవరో ఒత్తిడి తెస్తున్నందువల్ల మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయనట్టున్నారు. బహుశా నేను దాన్ని మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. కానీ ఒక్క విషయం, ఆ ఒత్తిడి తెస్తున్న వాళ్ళనే నేను ప్రశ్నించదలుచుకుంటున్నా. మీ మీద ఒత్తిడి తెస్తున్న వాళ్ళు ఎవరు? తెలంగాణ పొలిటీషియన్సా? కేసీఆర్ గారా? కేటీఆర్ గారా? హరీష్ రావు గారు గారా? ఈ మూడు లేదు. ఏపీ నుంచి వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారా? ప్రజెంట్ సీఎం కాబట్టి ఫస్ట్ నేమ్. చంద్రబాబు నాయుడు గారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారా? ఈరోజు వరకు నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ రోజు తప్పుగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్కి ఇట్లా జరుగుతుందని తెలిసినా గానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట, మహిళలు మహిళలు మహిళలు, నేను రెస్పెక్ట్ మహిళలకు ఇస్తానన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం కానీ, కనీసం ఎటువంటి న్యూస్ కానీ రాని నేపథ్యంలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని కూడా అనుమానించాల్సి వస్తుంది ఈ టైంలో. మరి జన సైనికులు క్షమించండి, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానినే. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేదు. రీజన్ ఏంటి అంటే, నిజంగానే అంటే నేనేమన్నా క్వశ్చన్ వేస్తే మళ్ళీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారంటారేమో. నేను నార్మల్గా అడుగుతున్నా. నేను నా క్యాస్ట్ వాళ్ళందరికీ కూడా చెప్పా, ఈసారి పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎవరైనా ఓటేయలేదంటే మిమ్మల్ని బహిష్కరిస్తానని కూడా చెప్పా. బహిష్కరిస్తాం మా క్యాస్ట్ నుంచి అని కూడా చెప్పా. ఇంత అభిమానము ఇంత పెట్టుకున్న నాకే నమ్మకం కలగట్లేదు. రేపు పొద్దున ఆయన సీఎం అయితే మరి ఇంకెంత ఎంతమంది నమ్ముతారో, ఎంతమంది ఏమో నాకు అయితే ఏమో ఆ మాటలైతే గుర్తొస్తున్నాయి, వాళ్ళు టీవీలో వేస్తున్న మాటలు. కానీ నా నోటితోటి నేను అన్ను, మరి నాకైతే డౌట్ అయితే స్టార్ట్ అయ్యింది మీ మీద కూడా. సో ఎవరి దగ్గర నుంచి మీకు ప్రెషర్ వస్తుంది ఈ విషయం చెప్పండి. నెక్స్ట్ థింగ్, సరే నేను అబద్ధం చెప్తున్నాను నాకు మెంటలు అని అంటున్నారు కదా. మీకు పోలీసులకి మీకు నార్కో టెస్ట్ అని ఒకటి ఉంటుంది కదా, మీరు కావాలంటే నేను దానికి రెడీ. ఆ టెస్ట్ చేయించుకోవడానికి నేను రెడీ. నారాయణ గారు రెడీయా? నారాయణ గారు రెడీ అయితే నేను ఆ టెస్ట్ చేయించుకున్న తర్వాత కావాలంటే ఆయన కాళ్ళ మీద అందరి ముందు ఆయన నిలబడి మాట్లాడి ఆ టెస్ట్లో మాట్లాడితే ఆయన నోట్లో నుంచి నిజాలు కానీ వచ్చిన తర్వాత, అది మీరు విన్న తర్వాత నేను మాట్లాడిన అబద్ధాలు అని కానీ అనుకుంటే నేను అక్కడికక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నేను రెడీ అవుతాను. ఆయన రెడీయా అడగండి. నేను రెడీ, ఆయన రెడీనా అడగండి. ఎందుకంటే దేవుళ్ళ మీద కూడా నేను నమ్మను. ఆయన దేవుళ్ళ మీద కొట్టేసి కూడా అబద్ధం చెప్తాడు. ఆయన నోట్లో నుంచి నిజమే రాదు. ఒక టెస్ట్ పెట్టాల్సిందే కంపల్సరీగా. ఆ టెస్ట్ పెడదాం. నారాయణ గారు నాట్ ఓన్లీ స్త్రీలు అంటే ఎడ్యుకేషన్లో వర్క్ చేసే స్త్రీలు కాదండి, చివరికి డాక్టర్స్ని కూడా మోసం చేశాడండి. డాక్టర్స్ని కూడా, లేడీస్ డాక్టర్స్, మెడికల్ కాలేజ్లో వచ్చిన లేడీ డాక్టర్స్ని పెళ్లి చేసుకుంటానండము, వాళ్ళు పెళ్లికి ఒప్పుకోకపోతే వాళ్ళని వాళ్ళ మీద నింద వేయడము, ఆ నిందని ప్రచారం చేయించడము, ఆయనతో రాకపోతే వాళ్ళు ఆ హాస్పిటల్ వెళ్ళే పారిపోయారు చాలా మంది లేడీ డాక్టర్స్. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సుబ్రహ్మణ్యం గారు ఏవో పెద్ద పెద్ద లిస్టులు తెచ్చారు కదా, పెద్ద పెద్ద లిస్టులు, నాకు మెంటల్ నాకు మెంటల్ నాకు మెంటల్ నాకు మెంటల్ అని. వీళ్ళందరూ ఎందుకు నారాయణ మెడికల్ కాలేజ్లో వర్క్ చేయట్లేదు? లేడీస్ పర్టికులర్లీ లేడీస్ ఎంతమంది ఉన్నారు నారాయణ మెడికల్ కాలేజ్లో? వర్కింగ్ లేడీస్ ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు? డాక్టర్స్ అంటే మేబీ లొంగిన్ డాక్టర్స్ ఉండాలి, లేదంటే లొంగన్ డాక్టర్స్ మంచి డాక్టర్స్ వెళ్ళిపోవాలి. నాకు తెలిసి రేఖా మేడం అని ఉన్నారు మంచి డాక్టర్, ఆమె హార్ట్ సర్జన్. యాక్చువల్గా నాకు టీబీ వచ్చినప్పుడు ట్రీట్ చేసింది ఆమె. హార్ట్ సర్జను ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉండేది, ఇంట్లోనే ఉండేది, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉండేది మనిషి, చాలా చక్కగా ఉండేది మనిషి, చాలా చక్కగా చూసుకుంది.
నారాయణ్ గారి మదర్ హార్ట్ సర్జరీ అప్పుడు ఆమెకి చివరికి స్నానం కూడా ఆమె చేయించింది. ఆమె హార్ట్ అంతా హీల్ అయ్యే వరకు కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే అంత చక్క మంచి మనిషి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది బెంగళూరుకి. వెళ్ళిపోయి ఈ రోజు కూడా మా ఫోన్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు, ప్లస్ ఫోన్ నెంబర్ చేంజ్ చేసేసింది. అంత పెద్ద డాక్టర్ ఒక ఫోన్ నెంబర్ చేంజ్ చేసేసింది, రీజన్ ఏంటి ఇది కనుక్కోండి. నెక్స్ట్ ఇంకో డాక్టర్ ఉన్నారు, న్యూరాలజిస్ట్, పేరు బయట పెట్టడం నాకు ఇష్టం లేదు. ఆమె కూడా మంచిగా తెల్లగా అందంగా ఉంటుంది, ఆమెను కూడా వేధిస్తే ఆమె కూడా అట్లాగే ఆ నారాయణ సంస్థని, ఆ నారాయణ మెడికల్ కాలేజ్ని వదిలేసి ఆమె కూడా వెళ్ళిపోయి ఐ థింక్ అపోలో హాస్పిటల్లోనే ఎక్కడో జాయిన్ అయినది. మీరు ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే. ఇంకో 10 మంది పేర్లైనా నేను చెప్తా, మీరు నాకు ఎన్ని పేర్లు చెప్పారో నేను అన్ని పేర్లు నేను కూడా నేను బయట పెడతా. కానీ నేను ఒక లేడీని అయ్యి ఇంకొక లేడీ పేరు చెప్పాలి అంటేనే నాకు భయం, వాళ్ళ ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ ప్రజెంట్ ఏ సిచ్యువేషన్, ఏ ఎంత మంచి పొజిషన్స్లో ఉన్నారు అన్నశ్రీగా, నాకు నా వల్ల వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు అన్న ఉద్దేశంతో నేను పేర్లు బయట పెట్టట్లా. పెట్టాలనుకుంటే బొచ్చుల పేర్లు ఉన్నాయి బయటికి, మీరు ఇచ్చినట్టు సర్టిఫికెట్స్ చూపించారు, నాకు బొచ్చుడు ఉన్నాయి పేర్లు, నా దగ్గర బొచ్చుడు లిస్ట్ ఉంది. పేర్లు పెడితే ఆడవాళ్ళ జీవితాలు పాడద్ది, అందుకని నేను బయట పెట్టట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయం గురించి పోలీసుల్ని నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా, మీరు ఎవరికి లొంగారు అమ్ముడుపోయారని నేను అనరు.